ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న మూవీ ద టైటల్ ఇస్ ఐస్ ల్యాండ్ మూవీ స్టార్టింగ్ లో మనం కొంతమంది బోట్ పై ప్రయాణిస్తూ చూస్తాం అక్కడ ఈ మూవీ మెయిన్ క్యారెక్టర్ మియాన్ని చూస్తాం అతని ఎదురుగా ఇద్దరు కూర్చొని ఉంటారు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అందులో ఒక వ్యక్తి అతని ఫ్రెండ్ యొక్క మ్యాజిక్ పవర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మియాన్ తో చెబుతాడు అతను మునిగిపోతున్న ఓడని కూడా కాపాడగలడు అని వీళ్ళ మాటల్ని మియాన్ వింటూ ఉంటాడు అప్పుడే పక్కన కూర్చున్న వ్యక్తి వీళ్ళ మాటలపై కోపం పడతాడు ఎందుకంటే వీళ్ళు అబద్దాలు చెబుతున్నారని అతను నమ్ముతాడు వీళ్లను ఆ వ్యక్తి అబద్ధ కోరు మోసగాడు అని పిలు దీంతో ఆ వ్యక్తికి చాలా కోపం వస్తుంది అతను నిజంగానే మ్యాజికల్స్ పవర్స్ ఉంటాయి దీంతో ఆయన కోపంతో నేను నా పవర్ తో ఈ బోట్ ని కాల్చేస్తానని చెబుతాడు తన పవర్ తో ఒక ఫైర్ బాల్ ని క్రియేట్ చేసి ఆ బోట్ ని కాల్చడం స్టార్ట్ చేస్తాడు ఇది చూసిన మియాన్ తన ఐసింగ్ మ్యాజిక్ తో కాలుతున్న ఆ బోట్ నిప్పుల్ ని ఆర్పుతాడు దీంతో అక్కడికి వచ్చిన బాస్ లేడీ మియాన్ కి యూ చెబుతుంది ఆమె ఆ బోట్ యొక్క ఇన్చార్జ్ అప్పుడే మియాన్ ఆ లేడీతో తో చెబుతాడు తను తన బ్రదర్ ని వెతుకు కుంటూ వెళ్తున్నానని అతను ఆమెకు అతని బ్రదర్ స్కెచ్ ని చూపిస్తాడు ఆ స్కెచ్ చూసిన ఆ లేడీ కంగారు పడుతుంది తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని కంట్రోల్ చేస్తూ నేను ఈ వ్యక్తిని ఎప్పుడు చూడలేదని చెబుతుంది ఇక్కడ మనకి అర్థమవుతుంది ఆమె అబద్ధం చెబుతుందని వీళ్ళు ఇలాగా మాట్లాడుకుంటూ ఉండగా సముద్రంలో భయంకరమైన తుఫాన్ వస్తుంది దీని వల్ల బోట్ బ్యాలెన్స్ తప్పుతుంది అందరూ బోట్ లో భయపడుతూ కంగారు పడుతూ ఉంటారు అదే టైంలో మనకి ఆకాశం నుంచి ఒక ఫైర్ బాల్ బోట్ దగ్గరికి వస్తూ కనిపిస్తుంది అది బోట్ దగ్గరికి రాగానే ఒక ఫెర్రీ లా అందరికి నేను యోయాన్ అని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చానని ఈ తుఫాన్ నుండి సేఫ్ గా ఉండడానికి మా ఐర్లాండ్ లో స్టే చేయవచ్చని చెబుతుంది ఈ తుఫాన్ కి భయపడిన వీళ్ళు ఆమె మాటల్ని ఒప్పుకుంటారు తర్వాత ఫెర్రీ ఎగురుతూ వాళ్ళని గైడ్ చేస్తూ ఐర్లాండ్ కి తీసుకొని వెళ్తుంది వీళ్ళంతా ఐర్లాండ్ కి చేరుకుంటాడు అక్కడ వీళ్ళకి చాలా అందమైన ఫెర్రీస్ వెల్కమ్ చెబుతాయి చెబుతుంది మా మాస్టర్ పని మీద బయటకు వెళ్లారని మీరు ఇక్కడ ఎన్ని రోజులైనా హ్యాపీగా ఉండవచ్చు అని దీంతో వీళ్ళంతా ఆ ఫెర్రీస్ కి ట్యాంక్స్ చెబుతూ ఉంటారు ఇంకోవైపు ఒక అందమైన ఫెర్రీ వాళ్ళ ముందు డాన్స్ చేస్తూ ఉంటుంది అందరూ ఈ ఐర్లాండ్ పై సేఫ్ గా ఫీల్ అవుతారు వీళ్ళ తెలీదు అపాయం వీళ్ళ ముందుకు రాబోతుందని ఇది ఒక మోన్ ఇది ఐర్లాండ్ దగ్గర ఉంటుంది ఇది మనుషుల్ని అతి క్రూరంగా తింటుంది అందరూ ఫెర్రీస్ యొక్క డాన్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు మియాన్ మాత్రం అతని బ్రదర్ ని వెతికే పనిలో ఉంటాడు దీంతో అతను ఫెర్రి యోయాన్ దగ్గరికి వెళ్లి అతని బ్రదర్ స్కెచ్ ని చూపిస్తాడు ఇక్కడ కూడా సేమ్ గా జరుగుతుంది బాస్ లేడీ లాగే ఫెర్రీ కూడా ఆ స్కెచ్ ని చూసి కంగారు పడుతుంది తర్వాత ఈ వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదని చెబుతుంది దీంతో మనకి అర్థమవుతుంది ఇక్కడ ఏదో జరిగింది అని పార్టీ ఎండ్ అవుతుంది అందరూ వాళ్ళ వాళ్ళ రూమ్స్ కి వెళ్తారు కానీ మియాన్ అతని బ్రదర్ ని వెతుకుతూ ఉంటాడు అప్పుడే అతనికి ఒక అరుపు వినిపిస్తుంది మియాన్ క్రిందకి వెళ్ళగా వాళ్ళతో వచ్చిన ఒక వ్యక్తి ఒక ఫెర్రీని ఇబ్బంది పెడుతూ ఉంటాడు మియాన్ అతనితో ఫైట్ చేసి ఆ ఫెర్రీని కాపాడుతాడు ఆ ఫెర్రీ ని తీసుకొని ఎగిరిపోతుంది వాళ్ళు వెళ్లగానే ఆ వ్యక్తి వెనకాల ఒక భయంకరమైన డిమోన్ అక్కడికి వస్తుంది అతని సోల్ ని భయంకరంగా లాక్కుంటుంది అతన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇంకోవైపు మియాన్ ఆ ఫెర్రీ ని చెక్ చేస్తాడు అని ఆ ఫెర్రీ మియాన్ కి హెల్ప్ కి అతనికి మనీ ఆఫర్ చేస్తుంది అదే సోల్ ని క్యాప్చర్ చేయడానికి కూడా తన చేతుల్ని మియాన్ వెనక్కలా పెడుతుంది ఆ ఫెర్రీ హ్యాండ్ ఐస్ లాగా మారిపోతుంది మియాన్ ఆ మనీ ని తిరస్కరిస్తాడు ఆ టైంలో ఆమె చెయ్యి తిరిగి మామూలుగా అయిపోతుంది తర్వాత ఆ ఫెర్రీ ఇంకోసారి ఇంకొంచెం ఎక్కువ మనీని ఆఫర్ చేస్తుంది ఇంకోసారి అతన్ని చంపడానికి ట్రై చేస్తుంది బట్ ఆ ఫెర్రీ మియాన్ని చంపలేకపోతుంది దీంతో అతన్ని వదిలేస్తుంది తర్వాత మియాన్ సేఫ్ గా అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఇంకోవైపు అక్కడ ఉన్న ఇంకో వ్యక్తిని ఒక అందమైన ఫెర్రీ అటాక్ చేస్తుంది అతన్ని పిలిచి అతన్ని దారుణంగా చంపి అతని సోల్ ని లాక్కుంటుంది ఎందుకంటే ఆమె ఆ సోల్ ని వాళ్ళ మాస్టర్ ఇవ్వాలి దీంతో మనకి అర్థమవుతుంది ఇదంతా ఒక ట్రాప్ అని ఐర్లాండ్ లో ఉన్న ఫెర్రీస్ అని వీళ్ళు ఫస్ట్ మనుషుల్ని వాళ్ళ ట్రాప్ లోకి లాగి వాళ్ళ మాస్టర్ కోసం వీళ్ళ సోల్స్ ని దొంగతనం చేస్తారు దీంతో వాళ్ళ మాస్టర్ డిమాన్ పవర్ పెరుగుతుంది మూవీ యొక్క ఈ సీన్ లో మనం చూస్తాం యోయాన్ ఒక సముద్రం దగ్గర ఉంటుంది అక్కడ ఒక మోస్టర్ యోయాన్ ని కొడుతుంది ఎందుకంటే మియాన్ యొక్క సోల్ దొంగతనం చేయనందుకు అవకాశాన్ని మిస్ చేసుకున్నందుకు అప్పుడే మియాన్ అక్కడికి వస్తాడు దీంతో ఆ మోన్స్టర్ పారిపోతుంది ఆ మోన్స్టార్ అటాక్ వల్ల యోయాన్ బాగా గాయపడుతుంది ఆమె పవర్స్ కూడా తగ్గిపోతాయి దీంతో మియాన్ అతని పవర్స్ ని ఆమెకు ట్రాన్స్ఫర్ చేస్తాడు నెక్స్ట్ మార్నింగ్ మియాన్ ఫ్రెండ్ అతనికి చెబుతాడు నీ బెదర్ దొరికాడు అని వీళ్ళు ఇద్దరు ఒక ప్లేస్ కి వెళ్తారు అక్కడ మియాన్ బెదర్ ఒక మ్యాజికల్ క్యూబ్ లో బంధించి ఉంటాడు మియాన్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు బట్ వెళ్ళలేకపోతాడు దీంతో అతను తన మ్యాజికల్ పవర్ ని యూస్ చేసి లోపలికి వెళ్తాడు అతని బ్రదర్ ని సేఫ్ గా కాపాడతాడు ఆ అక్కడికి బోస్ లేడీ వస్తుంది మియాన్ ఎందుకు నువ్వు నాకు అబద్ధం చెప్పావు అని కోప్పతాడు అదే టైంలో ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు మన బోట్ ఎవరో దొంగతనం చేశారని చెబుతాడు వీళ్ళంతా ఫెర్రీ దగ్గరికి వెళ్తారు మాస్టర్ వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండవచ్చు అని అప్పుడే మియాన్ ఓయాన్ని అడుగుతాడు నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు నా బ్రదర్ ఇక్కడే ఉన్నాడుగా బట్ దానికి ఆ సమాధానం చెప్పదు కేవలం తను నేను మీకు ఎటువంటి హాని కలిగించనని మాత్రమే చెబుతుంది నెక్స్ట్ సీన్ లో మియాన్ యొక్క బ్రదర్ నిద్రలో గట్టి గట్టిగా అరుస్తాడు ఈ ప్లేస్ సేఫ్ కాదు ఇక్కడ నుంచి వెళ్లిపోండి అని ఇక్కడ మనకి రివీల్ అవుతుంది మియాన్ బర్ ఒక డీమన్ తో పోరాడడానికి ఇక్కడికి వచ్చి ఉంటాడు అతను ఆ డీమన్ తో ఓడిపోతారు ఆ డీమాన్ అతన్ని బంధిస్తుంది తను సడన్ గా లేచి బయటకు పరిగెడతాడు అప్పుడే అతని ముందుకి ఒక ఫెర్రీ వస్తుంది అతనితో ఫైట్ చేస్తుంది ఆ ఫైట్ లో ఆ ఫెర్రీ అతని మైండ్ ని కంట్రోల్ చేస్తుంది అదే టైం లో మియాన్ అక్కడికి వస్తాడు ఒక వ్యక్తి మియాన్ బదర్ ని కాపాడుతాడు తర్వాత వీళ్ళు రూమ్ లోకి వెళ్తారు అక్కడ ఆ వ్యక్తి మియా బ్రదర్ యొక్క ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటాడు ఇంకోవైపు బాస్ లేడీ ఒక భయంకరమైన కేఫ్ లోకి వెళ్తుంది అక్కడ ఆ బ్లాక్ మోస్టర్ బాస్ లేడీ ముందుకు వస్తాడు ఇక్కడ మనకి అర్థమవుతుంది ఆ బాస్ లేడీ కూడా ఆ మోన్స్టర్ కి హెల్ప్ చేస్తుంది ఆ మోన్స్టర్ ఆ బాస్ లేడీ తో ని మరియు అతని బ్రదర్ ని ఈ కేఫ్ దగ్గరికి తీసుకురమ్మంటాడు ఇంకోవైపు మియాన్ బ్రదర్ కి సురా వస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన బాస్ లేడీ నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది ఈ ఐర్లాండ్ మాస్టర్ వచ్చేసాడు మనం తిరిగి వెళ్ళడానికి ఒక బోట్ ని కూడా ఇచ్చాడు తర్వాత ఆ బోస్ లేడీ వాళ్ళని తీసుకొని ఆ కేఫ్ ఎంట్రన్స్ లోకి వస్తుంది మియాన్ తో చెబుతుంది అందరూ ఈ కేఫ్ కి ఇంకో సైడ్ నా మన కోసం వెయిట్ చేస్తున్నారు అని కానీ మియాన్ కి ఇక్కడ ఏదో తేడాగా ఉంది అనిపిస్తుంది అదే సమయంలో మియాన్ బెదర్ ఐస్ రెడ్ గా మారిపోతాయి అతను తన హ్యాండ్ తో ఒక సోల్డ్ ని క్రియేట్ చేస్తాడు మియాన్ పై అటాక్ చేస్తాడు ఇక్కడ మియాన్ డిఫెన్స్ చేస్తూ తన బ్రదర్ తో ఉన్న బ్లాక్ పవర్ ని బయటకు పంపిస్తాడు ఆ ఈవిల్ స్ప్రెడ్ మియాన్ ని అటాక్ చేస్తుంది బట్ అతను తప్పించుకుంటాడు అతని బ్రదర్ ని తీసుకొని వెళ్లిపోతాడు తర్వాత మనం మళ్ళీ బాస్ లేడీ ని చూస్తాం ఆమె మియాన్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది మాస్టర్ కోసం సోల్ ని తీసుకురావడానికి మియాన్ ఫ్రెండ్ కి బాస్ లేడీ కి ఫైట్ జరుగుతుంది అదే టైంలో మియాన్ అక్కడికి వస్తాడు దీంతో ఆ బాస్ లేడీ పారిపోతుంది కానీ మియాన్ ఆ బాస్ లేడీని పట్టుకొని ఫైట్ చేస్తాడు ఆ టైంలో బాస్ లేడీ దగ్గర ఉన్న ఒక లిక్విడ్ కింద పడిపోతుంది దీంతో ఒక సి మోన్స్టర్ టైటాస్ బయటకు వస్తుంది అది బాస్ లేడీని తినేస్తుంది తర్వాత మియాన్ పై అటాక్ చేస్తుంది అప్పుడే మియాన్ ని కాపాడడానికి అక్కడికి ఫేరీ వస్తుంది ఆ సీ మోన్స్టర్ తో ఫైట్ చేస్తుంది తన పవర్స్ తో ఒక ఫైర్ యారోని ని తయారు చేసి అటాక్ చేస్తుంది తర్వాత తన పవర్స్ ని యూస్ చేస్తుంది బట్ ఆ సీ మోన్స్టర్ కి ఏమీ కాదు దీంతో మియాన్ ఆ ఫెర్రీని కాపాడటం కోసం సముద్రంలోకి దూకేస్తాడు మియాన్ సముద్రంలో పడగానే అతని సోల్ అతని బాడీలో నుండి సపరేట్ అయిపోతుంది ఇక్కడ అతనికి ఒక స్టోన్ కనిపిస్తుంది నిజానికి ఆ ఐర్లాండ్ రియల్ మాస్టర్ సోల్ ఆ స్టోన్ లో ఉంటుంది ఇక్కడ అర్థమవుతుంది బెదర్ ఈ మాస్టర్ తో కలిసి ప్రజలను బ్లాక్ నుండి కాపాడడానికి వచ్చాడు ఆ మాస్టర్ చెబుతాడు ఈ బ్లాక్ డీమాన్ సి మాస్టర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది మేము దాంతో పోరాడే టైంలో ఓడిపోవటం జరిగింది దీని వల్లే నన్ను ఇలా స్టోన్ గా మార్చేశాడు అని నువ్వు మాత్రమే దీన్ని అని చెబుతూ తన పవర్స్ ని కూడా మియాన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాడు అలాగే నువ్వు ఆ డ్రాగన్ ఆర్ట్ ని తీసుకుంటే ఆ డెవిల్ ని చంపగలవని చెబుతాడు ఇంకోవైపు యోయాన్ అనుకుంటుంది మియాన్ చనిపోయాడని ఆ విషయాన్ని ఆ ఫెర్రీ అతని బ్రదర్ కి చెబుతుంది అదే టైంలో మియాన్ ఒక సూపర్ హీరో లాగా సముద్రం నుండి బయటకు వస్తాడు ఇది చూసి అంత హ్యాపీ అవుతారు తర్వాత మియాన్ అందర్ని పిలిచి జరిగింది చెబుతాడు ఒక బ్లాక్ డీమాన్ అందరినీ చంపుతుంది అని తన పవర్స్ ని పెంచుకోవడం కోసం మనం ఆ డిమాన్ ని చంపడానికి డ్రాగన్ హార్ట్ కావాలి అని చెబుతాడు దీనికి ఆ ఫెర్రియోయా నేను ఎప్పుడు ఆ డ్రాగన్ హార్ట్ ని ఇక్కడ చూడలేదని చెబుతుంది దీంతో వీళ్ళు ఆ సీ మోన్స్టర్ తో ఫైట్ కి రెడీ అవుతారు వీళ్ళు సముద్రం దగ్గరికి వెళ్తారు అక్కడ యోయాన్ ఒక లిక్విడ్ ని పడేస్తుంది దీంతో ఆ సీ డ్రాగన్ అక్కడికి వస్తుంది వీళ్ళపై అటాక్ చేస్తుంది వీళ్ళు కూడా ఆ డ్రాగన్ పై అటాక్ చేస్తారు బట్ దానికి ఏమీ కాదు తర్వాత మియాన్ తన మ్యాజిక్ పవర్ తో ఆ సీ డ్రాగన్ ని బంధిస్తాడు కానీ ఆ డ్రాగన్ దాన్ని కూడా ఒక్క నిమిషంలోనే వదిలించుకుంటుంది తర్వాత అది అందర్నీ తినటం స్టార్ట్ చేస్తుంది దాని నుండి డిఫెన్స్ చేస్తూ అందరూ మియాన్ ఎంతో ట్రై చేస్తాడు దాన్ని కంట్రోల్ చేయడానికి దీంతో ఒక వ్యక్తి తన మ్యాజిక్ పవర్ ని అతనికి ఇవ్వమంటాడు దీంతో టీం వర్క్ చేసి దాన్ని ఓడించవచ్చని చెబుతాడు మియాన్ అతనికి తన మ్యాజిక్ పవర్ ని ఇస్తాడు అది తీసుకోగానే ఆ వ్యక్తి ఐస్ బ్లాక్ కలర్ గా మారుతాయి మియాన్ కి అర్థమవుతుంది తను ట్రాప్ అయ్యాడు అని నిజానికి ఆ వ్యక్తే నిజమైన బ్లాక్ డేమోన్ మియాన్ కి మరియు బ్లాక్ డేమోడ్ కి మధ్య ఫైట్ అవుతుంది కానీ మాస్టర్ ఇచ్చిన పవర్స్ లేకపోవడం వల్ల డీమన్ పవర్ ఎక్కువగా ఉంటుంది ఆ వ్యక్తి రియల్ డేమన్ గా మారి డ్రాగన్ పై ఎక్కుతాడు సోల్స్ ని క్యాప్చర్ చేస్తాడు తన పవర్ ని పెంచుకోవడం కోసం యోయాన్ మియాన్ అతని బ్రదర్ ముగ్గురు ఆ డీమన్ తో ఫైట్ చేస్తూ ఉంటారు వీళ్ళు ముగ్గురు వాళ్ళ పవర్స్ తో ఒక షీల్డ్ ని తయారు చేస్తారు బట్ ఆ మోన్స్టర్ ఆ షీల్డ్ ని పగల కొట్టేసి దూరంగా విసిరేస్తుంది ఇక్కడ అర్థమవుతుంది మియాన్ కి ఆ డాగన్ ఆర్ట్ ఆ మోన్స్టర్ యొక్క ఐ లో ఉంటుంది ఫెర్రీ హెల్ప్ తో మియాన్ ఆ మోన్స్టర్ యొక్క ఐ ని పగల కొడతాడు ఈ ఫైట్ లో ఫెర్రీ ని అటాక్ చేస్తుంది ఆమె నోటి నుంచి రక్తం వస్తుంది దీంతో ఆ సి మోన్స్టర్ కంట్రోల్ తప్పి ఆ బ్లాక్ డైమండ్ ని తినేస్తుంది మియాన్ ఆ ఫిరీ దగ్గరికి వెళ్తాడు అప్పుడే యుయాన్ చాలా లేట్ అయిపోయిందని ప్రామిస్ చేస్తుంది నెక్స్ట్ లైఫ్ లో మనం తప్పకుండా కలుస్తామని చెప్పి చనిపోతుంది ఎండింగ్ లో ఆ సీ డ్రాగన్ మియాన్ ని అతని బ్రదర్ ని ఫ్రెండ్ ని వాళ్ళ హౌస్ కి తీసుకువెళ్తుంది మియాన్ చాలా బాధపడుతూ ఉంటాడు ఫెర్రీ మరణంతో ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను మీజాకి సైనింగ్ అవుట్ ఫి